వివరాలు చూద్దాం. ఇందిరా పార్క్ వద్ద ఇంటర్లో అవకతవకలపై విపక్షాలు నిర్వహించిన నిరసన దీక్షలో కాంగ్రెస్ నాయకులు విహెచ్ నగేష్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కుంతియా వచ్చినప్పుడు కుర్చీ కోసం విహెచ్ చూశారు. అక్కడే ఉన్న నగేష్ ను లేవమని అన్నారు. దీంతో గొడవ మొదలైంది. విహెచ్ నగేష్ పరస్పరం ఒకరినొకరు తోసుకోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల్ని నిరసిస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. దీనికి కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, వామపక్ష నేతలు హాజరయ్యారు. నిరసన దీక్షలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా కోసం సభా వేదికపై కుర్చీని ఏర్పాటు చేశారు. ఈ కుర్చీపై అదే పార్టీకి చెందిన నాయకుడు గజ్జెల నగేష్ కూర్చున్నారు. దీంతో నగేష్ ను వి హనుమంతరావు ప్రశ్నిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మొదట విహెచ్ ను నగేష్ తోసేశారు. కోపంతో ఊగిపోయిన విహెచ్ నగేష్ ను గట్టిగా తోశారు. మైక్ తో దాడి చేశారు. ఆ తర్వాత నగేష్ కూడా కోపంగా విహెచ్ చొక్కాను గట్టిగా పట్టుకుని కిందకు లాగారు. దీంతో ధర్నా వేదిక గందరగోళంగా మారింది. అక్కడున్న మిగతా పార్టీల నాయకులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ప్లీజ్ దయచేసి అందరినీ శాంతంగా ఉండవలసి కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి వచ్చినప్పుడు ఓ కార్యకర్త ఇలా ప్రవర్తించడం సరికాదంటూ విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ దీక్ష చేస్తున్నప్పుడు మనలో మనకే సమన్వయం లేకపోవడం ఏంటని మండిపడ్డారు. దయచేసి అందరినీ అప్రమత్తమైన అఖిల పక్ష నేతలు వేదికపై నేతలంతా కిందకు దిగాలని, ఒక్కో పార్టీ నుంచి ఒక నాయకుడు మాత్రమే ఉండాలని సూచించారు. సభాస్థలి చిన్నగా ఉండడంతో పాటు ఎక్కువ మంది నేతలు తరలి రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. కోదండరామ్, నారాయణ జోక్యం చేసుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.
తెలుసుకోరా మానవత్వము. మానవత్వం అనేది ఉన్నదా లేదా? 26 మంది చనిపోతే మళ్ళా ఇవి ఏది చిల్లర కబుల్ చెప్తున్నాడు. ఆ 3 కమిటీలు వేసినాం, వాళ్ళది ఏమి తప్పు లేదు, పిల్లల తప్పు. చెప్పు తీసుకొని కొట్టాలి కొడుకులను. ఏమనుకుంటున్నావురా బాబు నువ్వు? గ్లోబినానా టెక్నాలజీని కాపాడడానికి నీ బామ్మ కేటీఆర్ బామ్ పడితే అయినటువంటి ఏది రాజ్ పాకాలకు సాయం చేయడానికి వారి మిత్రుడైనటువంటి రాజుగారికి గతంలో కూడా కాకినాడలో బ్లాక్ లిస్ట్ అయినకి నువ్వు ఎట్లిచ్చినవురా బాబు? నువ్వెవడు ఇవ్వన్నాడు? ఈడ ఒక ఏది గుడ్ గవర్నెన్స్ అని డాక్టర్ మణి చెన్నారెడ్డి పెట్టినటువంటి ఆర్గనైజేషన్ లో గత 20 ఏళ్ల నుంచి పని జరుగుతున్నది. కానీ నీ దగ్గరగా నీకున్నటువంటి ఆలోచన ఏమిటంటే నీ కుటుంబ సభ్యులు బాగుపడాలని. అదో నా ఉద్దేశంలో ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ గుడి చేస్తే వానికంటే ముందు ఈడొచ్చి మీదకెత్తాడు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సోదరులారా, ఏదైనా దురదృష్టం, కానీ నేను ఇక్కడికి వచ్చింది నివాళులు అర్పించడానికి, రాజకీయం చేయడానికి కాదు. ప్లీజ్ దయచేసి అందరినీ శాంతంగా ఉండవలసి కోరుతున్నాను. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలపై ఇందిరా పార్క్ దగ్గర విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఆత్మహత్యలు చేసుకుని విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఇంటర్ బోర్డు అక్రమాలను పట్టించుకోకుండా కేసీఆర్ తీర్థయాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ధర్నాలో కోదండరామ్, నారాయణ, చాడ వెంకటరెడ్డి, విహెచ్, ఎల్ రమణ పాల్గొన్నారు. మంత్రి జగదీష్ రెడ్డిపై నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యాశాఖ మంత్రి మందు కలపడంలో ఎక్స్పర్ట్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ రాత్రుల్లో మంత్రులు దించేటువంటి విద్యామంత్రి ఉన్నాడు ఇక్కడ. ఆ విద్యామంత్రి పని ఏంటంటే రాత్రులు తాగేవాళ్ళకి తాగులు అందించడమే, గ్లాసులు పోసి. ఆయన ఎక్స్పర్ట్ అంట, మందు కలపడంలో మంచి ఎక్స్పర్ట్ అంట ఆయన. కాబట్టి ఆ ఎక్స్పర్ట్కి విద్యామంత్రి చేశారు. ఇంకా వాడు అది కలిపోవటం కూర్చోండి. ఈ విద్యామంత్రి వాడికేం తెలుసు? ఓంట నారాయణ వాడికి. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని అన్నారు సిపిఐ నారాయణ. పాపాలు పోగొట్టుకోవడానికే కేసీఆర్ ఆలయాలను సందర్శిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వారం రోజుల్లోనే అంతా మర్చిపోయారు. ఇప్పుడు కేసీఆర్ ప్రాణం పోతే అందరూ మర్చిపోతారు వారం రోజుల్లో. కాబట్టి మీరు కేసీఆర్ దీక్షను విరమింపు చేయమని చెప్పని వారు ముగ్గురు స్వయంగా నాకే చెప్పారు. అప్పుడు కేసీఆర్ దగ్గరికి పోయి చెప్పాం, ఇవి ఇష్యూ వెంటిలేట్ చేశావు, ప్రాణాలతో బయట ఉండి కొట్టాడదామని చెప్పేసి అని చెప్పిన వాళ్ళల్లో మేము కూడా ఒకళ్ళమే. మరి అది వర్తించదా? మీకు వర్తించేటువంటి అంశం వీళ్ళకి వర్తించదా అని కేసీఆర్ చనిపోతే ఎంత బాధపడ్డారో మీరు ఆ రోజు చెప్పారే మాటలు. ఈరోజు 26 మంది చనిపోయారు, మరి వాళ్ళకి వర్తించదా? ఈ పాపం ఎవరు పోసుకోవాలి? ఈ ఉసిరి ఎవరు పోసుకోవాలి? 100కి 100 పాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలి. ఇది సర్కారీ హత్యలే, ముఖ్యమంత్రి హత్యలే తప్ప ఇంకోటి కానే కాదు. ఈ హత్యలను తప్పించుకోవడానికి ఆయన రామేశ్వరం తిరుగుతున్నాడు, తర్వాత కంచికామె కోటి తిరిగిపోతున్నాడు, దేవాలయాలు తిరుగుతూ ఉన్నాడు కేరళ తమిళనాడుకి పోయి.
అంటే అయ్యా నేను 26 మంది చంపేశాను, ఆ పాపం నాకు చుట్టుకుంటుంది, ఆ పాపాన్ని నుంచి విముక్తి చేయమని చెప్పేసరి దేవుడు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. నువ్వు దేవుడు చుట్టూ తిరిగితే క్షమించరు. ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి నీ ముక్కు నాలకేసి రాసి క్షమాపణ చెప్తే అప్పుడు క్షమిస్తారని తప్ప ఏ దేవుడు దేవాలయ మమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు. ప్రభుత్వమే విద్యార్థుల హత్యలు చేయించిందని ఆరోపించారు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. తమ సంస్థతో డబ్బులు దండుకోవడానికి ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం వల్లే విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోయారని అన్నారు. చనిపోయిన పిల్లలకు కనీసం 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎల్ రమణ. పరీక్షల నిర్వహణ కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో ఉండేటువంటి ఇంటర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రాసినటువంటి విద్యార్థుల ఫలితాల గందరగోళంలో ఆత్మస్థైర్యం కోల్పోయినటువంటి దాదాపు 26 మంది పిల్లలు, నోనూగు మిసాల నవ యువకులు, యువతులు బలన్మరణ గురైన సందర్భంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగించాలనేటువంటి ఒక ప్రధాన ఆశయంతో ఈ చిన్నారి బాలబాలికలకు ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ముందుకు రావాలని చెప్పి అడ్డదిడ్డంగా ఇష్టానుసారంగా వాళ్ళ సంస్థ యొక్క ఆర్థిక వనరులు పెంచుకోవడానికి కొరకు ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించి పరీక్ష ఫలితాలలో గందరగోళం ఏర్పాటు చేయడం వల్ల ఈనాడు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది పిల్లల ఆత్మస్థైర్యం కోల్పోవడం జరిగింది. అధికారంలోకి రావడానికి కొరకు అనేక అడ్డదారులు దొక్కి రాజకీయాల్లో ఫెయిల్ అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం అని చెప్పని మనవి చేస్తున్నా. వాళ్ళు ఫెయిల్ అయినటువంటి వాళ్ళు డిస్టెన్స్ వచ్చే విధంగా ట్యాంపరింగ్ చేసుకొని ట్రాకింగ్ తోని ట్యాపింగ్ తోని ప్రభుత్వ పరిపాలన చేసేటువంటి కేసీఆర్ మాత్రం ఇక్కడ కూడా ఘోరమైన తప్పిదం చేయడం వల్లనే ఈ పిల్లల యొక్క జీవితాలు ఈ విధంగా మధ్యలోనే ఆగిపోయినాయి. దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పని మనవి చేస్తున్నా. చనిపోయినటువంటి 26 మంది ఆత్మలేనటువంటి పిల్లలకు కనీసం 25 లక్షల రూపాయలు ఇసిరేష ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థి లోకానికి ఒక ఆత్మధైర్యం కలిగించే దృశ్యంతో వేసిన కార్యక్రమం. దీని ద్వారా ఈ ప్రభుత్వం హెచ్చరించేది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థి లోకం కన్నేర చేస్తే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం కాలగర్భంలో కలవడం ఖాయమని చెప్పని కూడా మనస్ఫూర్తి తెలియజేస్తూ వెను వెంటనే విద్యాశాఖ మంత్రి జైశెట్టి గారిని బర్తరఫ్ చేసి మీ నిజాయితీ నిలబెట్టుకోవాలా.